ఈరోజు అయితే మనం చార్మినార్ వెళ్తున్నాము. ఇలా రోడ్డు పక్కన చూసుకున్నట్లయితే అమ్మాయిలు తిరుగుతుంటారు, వాళ్ళని అయితే దోకుతుంది. మనం కొత్త కొత్త చట్టాలు వచ్చండి చూస్తా పోవడమే. మనం చూసుకున్నట్లయితే లక్డికాపురం మెట్రో స్టేషన్ కావాలన్నాము. ట్రాఫిక్ అయితే ఎడైతే కొంచెం డల్గానే ఉంది, నో ప్రాబ్లం. కానీ ఎలాగంటే అలా వెళ్తున్నారు, ఇలా రోడ్ల పక్క నుంచి వెళ్తున్నాము గోల్కొండ ఫారెస్ట్ నుంచి 8 కిలోమీటర్లు. సో ఎంజాయ్ ది బ్లాక్. ఇక్కడ నుంచి మనం గోల్కొండ వెళ్తున్నాం, చార్మినార్ దగ్గర ఉన్నాం ప్రజెంట్. సో వెయిట్ అండ్ సీ గోల్కొండ. సో హైదరాబాద్ లో అయితే హోలీ పండుగలు వివత్సంగా చేస్తున్నాం. సో మనం చార్మినార్ నుంచి గోల్కొండకి ఫారెస్ట్కి వెళ్ళే రూట్ లో మనకి స్తంభం అయితే కనిపించింది. ఇది గంట స్తంభం లాగా ఉంది చూసేదానికి, గడియార స్తంభం. అయితే చల్లటిగా ఉంది భయ్యా, ఎవడు పడితే వాడు ఎట్ట పడితే అట్ట వచ్చేస్తున్నారు. వెనకాల అమ్మాయి ఉంటే ఇంకోటి రెచ్చిపోతున్నాడు, మామూలు రెచ్చిపోవట్లేదు. సో గాయ్స్, చార్మినార్ నుంచి మనం వెళ్ళేటప్పుడు ఇదైతే మనకు కనిపిస్తుంది. సో పైన అయితే రింగ్ రోడ్డు అనుకుంటున్నా. ఎక్కడి నుంచి అయితే ఏమైనా తీసుకోవాలి. సో గాయ్స్, మనమైతే అతి కష్టం మీద అతి కష్టం మీద గోల్కొండకి అయితే వచ్చేసాము. గోల్కొండ ఎంట్రన్సే చాలా అద్భుతంగా ఉంది, ఎంజాయ్ పండుగ. చార్మినార్ అయిపోయింది, గోల్కొండకు వచ్చాము. అంటిల్ దెన్ వాచ్ ఇట్ ఫుల్ వీడియో. గోల్కొండ, గోల్కొండలో పార్క్ కూడా ఉంది అక్కడ. ఓకే గాయస్, మనమైతే గోల్కొండకు వచ్చేసాము. వెల్కమ్ టు గోల్కొండ, గోల్కొండ ఫారెస్ట్ ఏరియా. ఎక్కడి నుంచి అయితే ఇవన్నీ వస్తున్నాయి వెహికల్స్. సో మన జాగ్రత్త అయితే వెళ్ళాలి. సో ఇక్కడి నుంచి వ్యూ తీసుకున్నట్లయితే అలా బోటు తీరది గోల్కొండ. సో మెయిన్గా మీకు చెప్పాలి ఏంటంటే, గోల్కొండ అనేది ఒక లవర్ స్పాటు. ఇక్కడికి లవర్స్తో వస్తే అనేక రకాలమైన కార్యక్రమాలు అనేవి జరగవచ్చు. సో నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు మీరు ఏదైనా కానీ మీ లవర్తో రండి. ఓకే, సో ఇప్పుడైతే మనం గోల్కొండ లోపలికి అయితే వెళ్తున్నాము. సో గాయస్, గోల్కొండ లోపలికి రాగానే ఇక్కడైతే టికెట్ తీసుకోవాలి. టికెట్ అయితే కంపల్సరీ, ఇంతకుముందు టికెట్ లేదంటున్నారు చాలామంది. ఇక్కడ వచ్చేసి ఇండియన్స్కి అయితే 25 రూపాయలు, ఇంకా బయట వాళ్ళందరికీ చాలా హెవీ కాస్ట్స్ ఉన్నాయి. సో మన ఇండియా కాబట్టి 25 రూపాయలతో పోతుంది. టికెట్ అయితే 25, ఓన్లీ మెన్స్కేన్ అంట, లేడీస్కి ఫ్రీ అంట. ఇదేందా భయ్ అర్థం కావట్లేదు. సో గాయస్, లోపలికి రాగానే ఇవి అయితే కట్టారు, మెట్ల మీద అయితే నడవనిట్లేదు. అక్కడ వచ్చే స్ప్రింగ్ ఒకటి ఉంది, అన్ని రాళ్ళతో కట్టారు. అక్కడ తాళాలు వేసున్నాయి. వ్యూ ఆ పైన కూడా ఒక మసీద్ అయితే ఉంది. అరే రారా, ఆవురే ఆవురే. సో అక్కడి నుంచి అయితే ఎంట్రన్స్, అక్కడి నుంచి మనం ఇటెక్కి ఇటు పోవాలా. అంతా లవర్స్ ఏనా, బడగ నీకు వాళ్ళందరూ ఎడక వస్తుంటారు హైదరాబాద్లో. సో ఇటుకైతే ఫుల్గా గేట్లు పెట్టేశారు ఎంట్రీ లేకుండా. హైదరాబాద్లో కాలేజీల్లో స్కూల్లో స్కూల్ లేకపోతే బాయ్ ఫ్రెండ్లతో ఇలా పోతుంటారు జాలీగా గుట్టల్లోకి షట్టర్లోకి. ఇది ఒక అలవాటు వీళ్ళకి. సో మనకైతే ఇక్కడి నుంచి బైక్ రూట్ ఉంది అక్కడ. సక్కంగా ఉంది దారి అయితే, అంత గుహలు గుహలు. అందరు లవర్తో వస్తుంది, నేను ఈ లవర్తో వచ్చిన ఇదే నా లవర్. ఇదేమో కూడా దారి ఉంది కదా.
గోల్కొండలో మౌడి సిలగట్లో ఇంకో పక్కన ఉన్నాడు, ఏదో హీరో ఉంటున్నారు. రే రే ఆడికి ఎవరో వీళ్ళు ఎవరో ఏదో ఒకటి తీసుకొని వచ్చిందంట వీడికి. సో దాన్ని ఎత్తుకునే దానికి ఈ రూట్ అయితే తీసుకెళ్తున్నాడు మళ్ళీ. సో ఎక్కడ చేస్తున్నారు మా ఊరు గైడ్ ఉన్నాడు. గోల్కొండలో అయితే మా అటవీ ప్రయాణం జూన్ మోకాలి తొంద మెట్టు ఫ్లవర్స్ కి పెట్టింది పేరు గోల్కొండ. వాడు చూడండి, వాడు చూడండి ఎట పోతున్నాడు. ఇదే కదా ఇదే కదా ఏ కోరుకున్నది. హైదరాబాద్ భాగ్యనగరం ఇంత ఉంది కదా హైదరాబాద్. సో గైస్ మా వాడైతే ఆడేంద గుహ ఉందంట, ఆ గుహ అడిగి అయితే తీసుకెళ్తున్నాడు. దారి అయితే లేదు, మనుషులు అందరు ఇటు పోతుంటే మా వాడు మాత్రం ఇటు తీసుకెళ్తున్నాడు. దాటండి, ఎక్కడ ఏముంటుందో తెలియట్లేదు. వాటర్ వాటర్ బాటిల్ లేదు. చార్మినార్ కలికడి వెళ్ళి ఇటే తీసుకెళ్ళాడు. లేవు ఏమి లేవు, దిగాడు బెడ దిగాలు. అలా గుహ అది ఆ బొక్క బొక్కలో ఉండదు అలాంటివి. ఇది ఈ బొక్కలో ఉండ ఇది తీసుకోపోవాలని నన్ను తీసుకొచ్చాడు. నుంచి వ్యూ అయితే ఇగో ఇటు వెళ్దాం, ఇటు వెళ్దాం. ఆ నుంచి పైకి మెట్లు ఉన్నాయి గాయస్. నడిచేటప్పుడు కొంచెం జాగ్రత్తగా, మనుషులు తిరిగే రూట్లు పోండి. మా వాడేంది ఇటు తీసుకోబోతున్నాడు షార్ట్ కట్ మొత్తం కవర్ అవుద్ది అనేసి. ఏడ ఏ లో ఉందో కూడా అర్థం కావట్లేదు. ఏడ ఫోన్ పెట్టాలన్నా భయం వేస్తుంది. ప్రత్యేకంగా లవర్స్ కోసం డిజైన్ చేసినట్టు కూడా నిజండి. మా ఊరికి ఎంత ఇచ్చారో ఈ రాళ్ళల్లో పరిగెడుతున్నాడు. అబ్బా శ్రీరాముల దాసిని జైల్లో వేడినప్పుడు చెక్కిన విగ్రహాలు. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు శ్రీరామదాసుని ఇక్కడ బంధిస్తే శ్రీరామదాసు ఇక్కడ ఈ చక్రాలు అనేది చెక్కారు గోల్కొండలో. లవ్ బర్డ్స్ డబ్బులు ఎక్కడైతే గుహ ఏదో ఉంది. శ్రీరామదాసుని ఇక్కడ బంధిస్తే ఇక్కడ ఈ విగ్రహాలన్నీ చెక్కాడంట. హైదరాబాద్ గోల్కొండ పైనుంచి వ్యూ. వస్తే లవర్తోనే రావాలి, లేదా రాకూడదు. నాలాగే ఇలాంటి లవర్ని తీసుకొస్తే ఇబ్బంది పడతారు మీరు. సో లోపలికి అయితే ఎవరైనా మంజిన బాటిల్ కానీ తెచ్చుకోకపోతే మీకు గుడ్ న్యూస్, అక్కడ కార్నర్లో షాప్ ఉంది. ప్రైజెస్ తెలియదు, దగ్గర పోయి ప్రైజెస్ కూడా చెప్తాను.
ఇదే ఇప్పుడు గోల్కొండ మనం పైన ఉన్నాము, అటు వచ్చేసి ఎగ్జిట్. సో లేటర్ వాటర్ బాటిల్ అయితే 25 రూపీస్ తీసుకున్నారు, ప్రైజెస్ అయితే రీజనబుల్గానే ఉన్నాయి, నో ప్రాబ్లం, కింద నుంచి మోసుకొచ్చుకోగలేదు. సో మన ముందున్నటువంటిది ఇదైతే ఫైనల్ది, ఇది ఎక్కేస్తే మన గోల్కొండ మొత్తం కవర్ చేసినట్టేను. ఇక్కడ ఏదో లోయ ఉంది, ఇది ఏదో ఫస్ట్ చూసుకుందాము. ఇది లోయ కాదు, కింద నుంచి రూట్ ఉంది. సో క్లోజ్ చేశారు ప్రజెంట్ అయితే. ఇక్కడ ఒకటే ఒక క్యాంటీన్ ఉంది. మన లాస్ట్ పర్వతం ఇది, ఇంకా ఎక్కడ ఏ పర్వతాలు లేవు. సో ఇదైతే గోల్కొండ పైన ఉన్నాం మనం, అన్నిటికంటే హైట్. వ్యూ చూడండి ఫారెస్ట్ మొత్తం. ఎన్నో సినిమాలు ఆడాయ్యాడ, అక్కడ ఏదో ఒకటి స్టేడియం ఉంది. గోల్కొండ పైన ఉన్నటువంటి బిల్డింగ్ ఇది. సో ఇదే లాస్ట్ బిల్డింగ్. ఆడికి హైదరాబాద్, ఈ ఆడికి సికింద్రాబాద్. కంప్లీటెడ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.